మా ఊర్లో ఉన్న చిన్న గ్రౌండ్ లో నేను నా ఫ్రెండ్స్ తో కలిసి రెగ్యులర్ గా షటిల్ ఆడుతూ ఉంటాను. కానీ 10 to 20 డేస్ బ్యాక్ నుంచి చూస్తున్నాను, ఒక్కడంటే ఒక్కడు కూడా షటిల్ ఆడడానికి కాదు కదా బయటకు కూడా రావట్లేదు. ఏంట్రా వీళ్ళు అసలు బయటికి రావట్లేదు అని చెప్పి వెళ్ళి చూస్తే వరల్డ్ కప్ లో అంటే వరల్డ్ కప్ మ్యాచెస్ లో వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సర్లే వీళ్ళందరూ క్రికెట్ చూడడంలో చాలా బిజీగా ఉన్నారు అని చూస్తే వీళ్ళందరూ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ లో అమౌంట్ తీసుకురావడం అంటే సంపాదించిన అమౌంట్ అంతా తీసుకురావడం దీంట్లో పెట్టాడు ఇదే పనిలో ఉన్నారు. ఫ్రెండ్స్ లో అయితే చాలా వరకు ఒక ఇద్దరు నుంచి ముగ్గురు కూలి పనికి వెళ్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు 650 రూపీస్ తీసుకొస్తారు. ఆ 650 రూపీస్ లో కూడా 150 రూపీస్ మాత్రమే ఖర్చులకు పెట్టుకొని 500 కళ్ళు మూసుకొని తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ లో పెట్టేస్తున్నారు. సో సాధారణంగా బెట్టింగ్స్ జోలికి వెళ్ళని అలాంటి అమూల్ బేబీస్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే చాలా ఎంతజాజం పెరిగిపోతూ ఉంటుంది వీళ్ళని చూసి. ఎందుకంటే వేలకు వేల అమౌంట్ పెట్టేస్తున్నారు, అసలు వీళ్ళు ఎంత సంపాదించేస్తున్నారని చెప్పి ఆ ఆత్రంలో ఒక 10 డేస్ చూశాను, 20 డేస్ చూశాను, ఇంకా ఉండబట్టలేక మరి ఏంద్ర బాబు ఇంత ఇంత వేలకు వేలు పెట్టేస్తున్నారు అసలు వస్తుందా రాదా అని చెప్పేసి బాగా గోకాను అనమాట ఒక ఇద్దరు ముగ్గురిని. వాళ్ళందరూ కలిసి నా వైపు ఒక రకంగా చూసి రజనీకాంత్ స్టైల్లో ఒక డైలాగ్ చేశారు, అసలు నీకేం తెలుసురా బెట్టింగ్ గురించా, ఒక్కే రోజులో 50,000 సంపాదించాం, కాకపోతే అప్పుడు కాస్త 90,000 పోగొట్టుకున్నాం అంతే అని వాళ్ళు అని అనగానే నాకు ఫీజులు పోయినాయి. కేవలం మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఇంత ఇంత అమౌంట్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారంటే ఇక జిల్లాల్లో రాష్ట్రాల్లో ఇక దేశం మొత్తం ఎంతెంత అమౌంట్ చేతులు మారుతున్నాయన్నది ఒకసారిగా నాకు మైండ్ పనిచేయలేదు. ఇంక స్టార్ట్ చేసేసాను అనమాట, వెంటనే సెర్చ్ చేసేసాను. సో అసలు ఫస్ట్ ఈ స్పోర్ట్స్ మీద బెట్టింగ్స్ అనేవి లీగలా కాదా, ఒకవేళ లీగల్ అయితే లీగల్ ఆన్లైన్ యాప్స్ లో ఎంత అమౌంట్ మనకి చేతులు మారుతుంది, ఇల్లీగల్గా ఎంత అమౌంట్ చేతులు మారుతుందని జస్ట్ ఒక సెర్చ్ చేశాను అనమాట. ఇక మీ అందరికి తెలిసిన విషయం, భయంకరమైన విషయాలన్నీ బయటపడ్డాయి. ఇదంతా పెద్ద విషయం కాదు, కానీ నేను బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ఏదైతే ఉందో అది మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రికెట్ బోర్డు, ఇది అందరికి తెలిసిన విషయమే. సో ఈ బీసీసీఐకి సంబంధించినటువంటి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చేద్దాను ఫ్రెండ్స్. నాకైతే సో ఇదైతే కామెడీ అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ బీసీసీఐ స్టోరీ కానీ విన్నారంటే ఖచ్చితంగా మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీరు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నట్టు ఉంటుంది, నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటూ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకెందుకంటే లేటెస్ట్ అట్ ద వీడియో. సో ఇప్పుడైతే బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఏదైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రికెట్ సంస్థ బీసీసీఐ గురించి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నడిపించేది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అంత పెద్ద ఐసీసీ కూడా నడిచేది మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రికెట్ సంస్థ అయిన బీసీసీఐ కనుసందులోనే ఐసీసీ అనేది రన్ అవ్వాల్సిందే. ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా ఈ ఆటను శాసిస్తుంది మన బీసీసీఐ. మనల్ని 200 ఏళ్లు పాలించి క్రికెట్ను మనకు పరిచయం చేసిన బ్రిటిష్ వాడు తలవంచే స్థాయికి, మన చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్ మనల్ని చూసి కుళ్ళుకునే స్థాయికి ఎలా మన బీసీసీఐ చేరిందనేది మాత్రం ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడంటే మన బోర్డు అడుగు తీసి అడుగేస్తే కోట్లు కురుస్తున్నాయి అనుకోండి. ఒక రకంగా మనీ పవర్ ఏంటో క్రికెట్ దేశాలకు రుచి చూపించిన ఘనత బీసీసీఐ అయితే, కానీ 30 ఏళ్ల కిందట బోర్డు ఉన్న పరిస్థితి చూస్తే ఎవ్వరు నమ్మని కూడా నమ్మలేరు. ఎర్లీ 1990s లో దూరదర్శన్ అనే ఛానల్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో దాంట్లో టెలికాస్ట్ చేయడానికి తిరిగి బీసీసీఐ 5 లక్షలు చెల్లించి ఒక లైవ్ క్రికెట్ మ్యాచ్ని టెలికాస్ట్ చేసిందంటే మీరు నమ్మగలుగుతారు అసలు ఫస్ట్? సో ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేస్తాను. 1983 ఇండియన్ క్రికెట్లో ఈ ఏడాదిని ఎవ్వరూ మర్చిపోలేరు. అప్పటి వరకు క్రికెట్ ప్రపంచంలో పసికూనల అంటే చిన్న పిల్లలలాగా తిరిగే ఈ టీమిండియా తొలిసారిగా విశ్వ విజేతలా నిలబడి తన సత్తా చాటుకున్న సంవత్సరమే 1983. అంటే ఇండియా ఫస్ట్ వరల్డ్ కప్ కైవసం చేసుకున్న సంవత్సరమే 1983. టీవీల్లో చాలా వరకు క్రికెట్ అభిమానులు చూసిన తొలి ప్రపంచ కప్ కూడా ఇదే. 1983లో క్రికెట్కి వరల్డ్ కప్ను గెలుచుకున్న తర్వాతే మన దేశంలో క్రికెట్కి సంబంధించినటువంటి క్రేజ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో బీసీసీఐ అయితే మీ అందరూ తెలిసిన విషయం, అప్పుడు ఎంత ఆత్రంగా ఉంటుంది, ఈ క్రికెట్ నన్ను అమ్ముకొని ఒక 4 రాళ్ళు వెనకాల వేసుకుందాం అనుకుంది. కానీ ఫుల్ మెయింటెనెన్స్, సింగిల్ హ్యాండ్ సింగిల్ బ్రెయిన్ నో మనీ, ఏదో ఒకటి చెయ్యాలి. కానీ నిజం చెప్పాలంటే 10 ఏళ్ల తర్వాతే అమౌంట్ చూడాల్సి వచ్చింది బీసీసీఐ. అప్పటి వరకు అసలు ఒక్క రూపాయి కూడా వెనకాల వేసుకోలేకపోయింది, ఏది ఈవెన్ 1983లో వరల్డ్ కప్ మనం గెలిచిన తర్వాత కూడా. సో హైలైట్ విషయం ఏంటంటే 1983లో ఏదైతే మనం వరల్డ్ కప్ ఫస్ట్ టైం కొట్టేశామో ఆ టైంలో కూడా ఇండియా ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తూ సెమీఫైనల్ చేరిన తర్వాత మాత్రమే దూరదర్శన్ వాళ్ళు టెలికాస్ట్ చేశారు. కానీ సెమీస్లో ఇంగ్లాండ్ను మట్టి కరిపించి ఫైనల్లో 2 సార్లు విశ్వ విజేతగా వెస్టిండీస్కు షాకిచ్చి కప్పు గెలిచిన తర్వాత ఇండియాలో వన్ డే క్రికెట్ క్రేజ్ అయితే ఒక రేంజ్లో పెరిగిపోయింది. సో ఇటువంటి గడ్డు కాలంలో కూడా ఎంత డబ్బులు లేకపోయినా ఎంత డబ్బులకు ఇబ్బంది పడుతున్నా రిటర్న్ డబ్బులు కట్టాల్సి వచ్చిన టెలికాస్ట్ చేయడానికి ఎక్కడా బీసీసీఐ వెనకడుగు వేయలేదు. అప్పట్లో మ్యాచ్ని ఈ దూరదర్శన్ ఎలాగైనా టెలికాస్ట్ చేయడానికి నానా కష్టాలు పడుతున్న టైంలో బీసీసీఐ వాళ్ళు తిరిగి వీళ్ళే 5 లక్షలు ఇచ్చి మరీ ఒక్క మ్యాచ్ని టెలికాస్ట్ చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఉండేదన్నమాట అప్పుడు బీసీసీఐ.
కానీ ఈ బీసీసీఐ జాతకాన్ని ఒకే ఒక వ్యక్తి మార్చేశారు. ఆయన ఎవరో తెలుసా? 1993లో ఇప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గారి గురువు జగన్మోహన్ దాల్మియా బోర్డు రాతనే మార్చేసే ఒక నిర్ణయం తీసుకున్నారు. దూరదర్శన్ పై కంటిన్యూగా ఒక న్యాయ పోరాటమే చేసి ఆయన చివరికి నెగ్గారు. దాల్మియా గారు కంటిన్యూగా ఒక పోరాటం చేసిన తర్వాత చివరికి దూరదర్శన్ ఛానలే ఈ బీసీసీఐకి ఒక్కొక్క మ్యాచ్ ని టెలికాస్ట్ చేసినందుకు కొంత అమౌంట్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక్కడ నుంచి బీసీసీఐ లక్ అనేది చిన్నగా మారడం మొదలుపెట్టింది. అదే ఏడాది ఇండియా ఇంగ్లాండ్ ఈ సిరీస్ కోసం బీసీసీఐ టీవీ హక్కులను ట్రాన్స్ వరల్డ్ ఇంటర్నేషనల్ కట్టబెట్టింది. ఆ సిరీస్ ద్వారా ఏకంగా $600,000 లాభాన్ని బోర్డు ఆర్జించడం ఇదే మొట్టమొదటిసారి. సో ఈ ప్రైవేట్ ఛానల్స్ ద్వారా మ్యాచ్లను టెలికాస్ట్ చేయాలనుకున్నది కూడా దాల్మియా గారే. సో ఇక్కడి నుంచే మన బీసీసీఐ అనేది వేల కోట్ల అధిపతిగా మారింది. సో ఈ 1990s దశాబ్దం చివరి నాటికే ఇండియాలో క్రికెట్ ఫ్యాన్ బేస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వివిధ ఆదాయ మార్గాల్లో బోర్డు ఖజానా నిండడం మొదలైంది. 1996 వరల్డ్ కప్ హక్కులను కూడా ఇండియా దక్కించుకోవడంతో ఇక బోర్డు వెనక్కి తిరిగి చూడలేదు. బీసీసీఐ సంపాదించడం ఇలా స్టార్ట్ అవగానే ఆ తర్వాత మరో 10 ఏళ్లకు అంటే 2007లో బోర్డు తీసుకున్న మరో నిర్ణయం మొత్తం ప్రపంచ క్రికెట్ ని శాసించే స్థాయికి తెచ్చింది. ఆ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే బంగారు బాతును ప్రారంభించాలనే నిర్ణయం వచ్చింది బీసీసీఐ. ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వేలం, క్రికెట్లోకి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ, సో ఇదంతా క్రికెట్ అభిమానులకు ఒక కొత్త రకమైన అనుభూతిని అందించడంతో ఇది ఒక రేంజ్ లో సక్సెస్ అవ్వడం మొదలుపెట్టింది. సో మీ అందరికి తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్, ఇప్పటికీ నానాటికి చూసుకుంటే ఐపీఎల్ ఎంతగా అభివృద్ధి చెందుతూ ఒక రేంజ్ లో వెళ్ళిపోయిందో. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ ఐపీఎల్ మ్యూజిక్ వింటేనే చాలు ఫ్రెండ్స్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. సో ఇప్పుడు అసలు నేను పాయింట్కి వచ్చేద్దాం. అసలు ఈ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా ఫ్రెండ్స్? 50,000 కోట్లు. అక్షరాలా 50,000 కోట్లు. ఈ మనీ పవర్తోనే క్రికెట్ మొత్తాన్ని బీసీసీఐ శాసించడం మొదలుపెట్టింది. 5 ఏళ్ల పాటు ఐపీఎల్ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అంటే లైవ్ టెలికాస్ట్ చేయడానికి స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్ అయితే ఏకంగా 16,000 కోట్లకు పైగానే చెల్లించాయి. అంటే ఒక్కొక్క మ్యాచ్ టెలికాస్ట్ చేయడానికి అక్షరాలా 60 కోట్లు చెల్లిస్తుందన్నమాట ఈ స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్. నిజంగా ఇది ప్రౌడ్ మూమెంట్ కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మీ అందరూ తెలిసిన విషయమే, ఒకప్పుడు లైవ్ టెలికాస్ట్ చేయడానికి మన దూరదర్శన్ ఛానల్లో 5 లక్షలు ఇచ్చి అంటే తిరిగి బీసీసీఐ ఇచ్చి చాలా కష్టపడి లైవ్ టెలికాస్ట్ చేయించడానికి ముక్కిన మన బీసీసీఐయే ఈరోజు కేవలం ఒక్క మ్యాచ్ టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ చేయడానికి 60 కోట్లు గణిస్తుందంటే చిన్న విషయం కాదు కదా. సో ఇప్పుడు అసలైన పాయింట్కి వచ్చేద్దాం. అంటే ఇంతగా మనకి బీసీసీఐ ఇంత సంపాదిస్తుంది కదా, సో మొత్తం బీసీసీఐ విలువ ఎంత చూసేద్దాం ఒకసారి. మొత్తం చూసుకుంటే గనక బీసీసీఐ విలువ సుమారు 15,000 కోట్లు అనమాట. ప్రపంచ క్రికెట్ని నడిపించే ఐసీసీ కంటే కూడా మన బోర్డు ఆదాయమే ఒక రేంజ్లో ఎక్కువ అనమాట. ఈ సక్సెస్ఫుల్ స్టోరీలో మెయిన్ బ్యాక్ బోన్ అనేది ఎవరో తెలుసా? కేవలం బీసీసీఐ కాదు, క్రికెట్ని ప్రాణంగా చూసుకునే ప్రతి ఒక్క భారతీయుడిదే ఈ సక్సెస్ఫుల్ స్టోరీ. మన ఇండియాలో ఈ క్రికెట్ మీద కానీ స్పోర్ట్స్ మీద కానీ బెట్టింగ్ లీగలా కాదని మాత్రం చూసుకుంటే కనుక ఇప్పటికి కూడా చాలా వరకు క్లారిటీ లేకుండానే రన్ అవుతున్నారు. ఎందుకంటే దీనికైతే బలమైన కారణమే ఉంది ఫ్రెండ్స్. ఇప్పటికీ ఇండియాలో బెట్టింగ్ సంబంధించి 1867 పబ్లిక్ గేమింగ్ చట్టాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పటికి కూడా రన్ అవుతుంది అనమాట మన గవర్నమెంట్. ఆ చట్టం ప్రకారం ఇండియాలో బెట్టింగ్ చట్ట విరుద్ధం, కానీ నైపుణ్యానికి సంబంధించిన గేమ్స్ అంటే టాలెంటెడ్ గేమ్స్ కి సంబంధించినటువంటి బెట్టింగ్ మాత్రం లీగలే అనేది కూడా ఈ చట్టమే చెబుతుంది. సో అక్కడతో తర్జన భర్జన అయిపోతున్నారు అనమాట. అంటే ఫస్ట్ అసలు లీగలా కాదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ పడిపోయింది. సో ఫైనల్గా ఏంటంటే 1996లో ఒక చిన్న క్లారిటీ వచ్చింది అనమాట. ఎందుకంటే సుప్రీంకోర్టు గుర్ర పందాల మీద బెట్టింగ్ అనేది లీగల్ చేసింది. అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కేవలం గుర్ర పందాల మీద మాత్రమే బెట్టింగ్ అనేది లీగలే మన ఇండియాలో. ఇక్కడ సీన్ కట్ చేస్తే సుప్రీంకోర్టు ఏదైతే గుర్ర పందాల మీద బెట్టింగ్ లీగల్ చేసిందో, సో ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ చేసుకుని ఆ పాయింట్ని చూపిస్తూ చాలా వరకు ఆన్లైన్ యాప్స్ ఏదైతే మనం బెట్టింగ్ యాప్స్ చూస్తున్నామో ఈ ఫోన్లో కానీ మనం బయట కానీ, సో ఇవన్నీ లీగలే లీగలే అని చెప్పేసి ఇప్పుడు ఒక్కొక్కటి ఎట్లా పడితే అట్లా పుట్టుకొచ్చేస్తున్నాయి, నడుస్తున్నాయి కూడా. ఈ చట్టం కిందటైతే అప్పట్లో అసలు ఆన్లైన్ గేమ్స్ ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్? సో ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన ప్రస్తావన అయితే దాంట్లో లేనే లేదు. సో మెయిన్గా చూసుకుంటే కనుక క్రికెట్ అదృష్టానికి సంబంధించిన గేమ్ కాదు, టాలెంట్కి సంబంధించిన గేమ్. అంటే ఏదైతే వీళ్ళు నైపుణ్యానికి సంబంధించిన గేమ్ అన్నారో, సో క్రికెట్ కూడా నైపుణ్యానికి సంబంధించిన గేమే, అంటే టాలెంటెడ్ గేమే. ఈ చట్టానికి సంబంధించిన ఈ లెక్క ప్రకారం, ఈ లూసుకు ప్రకారం ఇది లీగలే. అంటే ఈ బెట్టింగ్స్ అనేవి ఏదైతే క్రికెట్ మీద చేస్తున్నారో అదంతా లీగలే. ఇది నేను చెప్పట్లేదు, ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఈ యాప్స్ ఏదైతే ఆన్లైన్ యాప్స్, బెట్టింగ్స్ యాప్స్ ఉంటాయో, సో అవి రోజుకు ఒకటి పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు అసలైన మన పాయింట్కి వచ్చేస్తే ఆన్లైన్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ఈ యాప్స్లో ఎంత అమౌంట్ రొటేట్ అవుతుంది, అంటే ఎంత అమౌంట్ చేతులు మారుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు చూసేద్దాము. సో దాదాపు మనం చూసుకుంటే కనుక లీగల్గా ఉన్న ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏదైతే మనం ఫోన్లో కానీ నెట్లో కానీ చూస్తున్నామో, సో వాటంతటి విలువ దాదాపు ఎస్టిమేషన్ వేసుకుంటే $300 కోట్ల పైనే ఉందని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ తేల్చేసాయి అనమాట.
ఇక్కడ $300 కోట్ల ఇండియన్ రూపీస్ లో చెప్పుకుంటే అప్పుడు మనం నోరు తెరవడానికి బాగుంటుంది. కాబట్టి $300 కోట్ల ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే దాదాపు 24,000 కోట్ల పైనే. సో ఇప్పుడు నేను చెప్పిన 24,000 కోట్లు అనేది ఆన్లైన్ లో లీగల్ గా జరిగే ఒక బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి విలువ అనమాట. లీగల్ గానే ఇంత అమౌంట్ మనకు రొటేషన్ అవుతుంటే మీ అందరూ తెలిసిన విషయమే, ఇల్లీగల్ గా అయితే ఎంత అమౌంట్ రొటేట్ అవుతుండాలి, అంటే ఎంత అమౌంట్ చేతులు మారుతున్నాయి. సో ఆ లెక్కన బయట జరిగే ఇల్లీగల్ మార్కెట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద పెద్ద బెట్టింగ్ మార్కెట్ అనమాట. మీ అందరూ తెలిసిన విషయమే, బయట ఇల్లీగల్ గా జరిగే ఈ బెట్టింగ్స్ లో ఎంత అమౌంట్ చేతులు మారుతున్నాయనే విషయం మాత్రం మనకి ఇంత సామాన్యంగా బయట తెలియదు. మై బెట్టింగ్ డాట్ ఇన్ అనే ఒక సంస్థ ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టింది అనమాట, అంటే సర్వే చేసింది ఇల్లీగల్ గా జరిగే బెట్టింగ్స్ మీద ఎంత అమౌంట్ రొటేట్ అవుతుంది అనే విషయాన్ని మీద ఈ సంస్థ ఏదైతే ఉందో అది సర్వే చేసింది. దీని ప్రకారం ఇండియాలో రెగ్యులర్ గా పందాలు కాసే వాళ్ళు 14 కోట్లకు పైనే ఉన్నారనమాట. ఇక ఐపీఎల్ క్రికెట్ వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీలు జరిగే సమయంలో వీళ్ళ సంఖ్య అయితే 37 కోట్లకు చేరుతుంది. దేశంలోని మొత్తం బెట్టింగ్ లో క్రికెట్ మ్యాచ్లపై కాసేవే 80% పైనే ఉందనేది చాలా హైలైట్ పాయింట్ అనమాట. సో ఈ లెక్కలో చూసుకుంటే ఈ సంస్థ తేల్చిన విషయం ఏంటంటే దేశంలో ఏటా అంటే ఏడాదికి క్రికెట్ పై చట్టవిరుద్ధంగా నడిచే బెట్టింగ్ విలువ ఎంత అని చూసుకుంటే అక్షరాల $15,000 కోట్లు అనమాట. ఇండియన్ రూపీస్ లో మారుదా సుమారు 10 లక్షల కోట్లకు పైనే, నమ్మలేకపోతున్నాం కదా. ఎందుకంటే 1 కాదు 5 కాదు 10 లక్షల కోట్లు పైనే ఈ అమౌంట్ చేతులు మారుతుంది అనమాట ఇల్లీగల్ గా. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న భారతీయుల్లో 40% మంది ఏదో ఒక సమయంలో అంటే ఏదో ఒక టైంలో ఒక బెట్టింగ్ వెబ్సైట్ ని విజిట్ చేస్తున్నారన్న సర్వే కూడా తేలింది అనమాట. దీంతో క్రమంగా దేశంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా పెరుగుతూ పోతుంది. సో మీకు ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదరింగ్ గానీ టేకింగ్ గానీ ఎడిటింగ్ గానీ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది మాత్రం లైకింగ్, షేరింగ్, కామెంటింగ్ ఫర్ మై బెస్ట్ సపోర్టింగ్. కాబట్టి కావున లైక్ కొట్టి వెళ్ళు దుర్యోధన మర్చిపోకుండా. అప్పటి వరకు తెలుసుగా, స్టే ట్యూన్ టు తెలుసుకుందాం మరి.